で、రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనేది తప్పితే ఇంకో ఆలోచన లేదు. అండ్ దే కెన్ నెవర్ మేక్ హిమ్ ప్రైమ్ మినిస్టర్. ఆయనకే కావాలని లేదు, అసలు ఆయనకే ప్రైమ్ మినిస్టర్ కావాలని లేదు. ప్రైమ్ మినిస్టర్ కావాలన్నోడేమో తిరుగుతున్నాడు నరేంద్ర మోడీ. నాకేమో అవసరం లేదంటున్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయాలి చేసుకోండి, కానీ యూ కెన్ నెవర్ మేక్ హిమ్ ప్రైమ్ మినిస్టర్. కాంగ్రెస్ ఏ ప్రభుత్వము ఏ పార్టీ ప్రజలను 10 సంవత్సరాలు మోసం చేసి మాట తప్పి చరిత్రలో మనకు దొరకవు. 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా మోసం చేసినటువంటిది. ఇదే మోసంతో కనుక రేపు ఎన్నికలకు పోయినట్టయితే కోర్ కమిటీ ఏమన్నా అనుకునియండి, ఇక్కడ ఉన్న వాళ్ళ కనీసం ఒక కోర్ కమిటీ కోర్ గ్రూప్ గా ఏర్పడి ఇక్కడ ఉన్న వాళ్ళు మనము ఇంకొకరు ఇంకో 10 మంది ఇంకో 10 మంది బోగు చేసుకొని ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఆశలతో ఉన్నదో అక్కడికి పోయి వేద్ కుమార్ గారు ఒక బ్రిగేడ్ ఏర్పాటు చేయాలి. వేద్ కుమార్ గారు ఒక బ్రిగేడ్ ఏర్పాటు చేయాలి. పద్దకు పాండరంగారెడ్డి గారి గన్ పట్టుకొని ఉండాలి. కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్లే కాదు ఎక్కడెక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో తుక్కు తుక్కు ఓడించాలి. అప్పుడే కానీ ఈ దేశం బాగుపడదు. పార్టీ వదిలేసేయండి, దేశం బాగుపడాలంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ నిరంకుశత్వం. అప్పుడు ఇందిరాగాంధీ ఓపెన్ గా ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసింది, డిక్లేర్ చేసి పరిపాలన చేసింది. ఇప్పుడు డిక్లేర్ చేయలేవు ఎమర్జెన్సీ అని, నేను నడుస్తున్నది ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేయకుండా ఎమర్జెన్సీ నడుపుతున్నా. రోజుకు ఒక మాట, రోజుకు ఒక మాట, ఏ లీడర్ కు విలువ లేకుండా అందరి లీడర్లు కథ చేసి షిండే హైకమాండ్ అంటారు, దిగ్విజయ్ సింగ్ హైకమాండ్ అంటారు, ఇందాక హై ఎవరో కమాండ్ ఎవరో తెలియదు, ప్రైమ్ మినిస్టర్ కూడా హైకమాండ్ అంటారు. ఎవరు డిసిషన్ తీసుకోవాలంటే హైకమాండ్ తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ కూడా హైకమాండ్ డిసిషన్ తీసుకోవాలి అంటే ఎవరు హైకమాండ్ అంటే ఎవరు? ఇంకా కంట్రీకి చాలా పెద్ద పొజిషన్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత హోమ్ మినిస్టర్, ఆయన కూడా హైకమాండ్ అంటాడు. ఆ హైకమాండ్ ఎవరు? ఇంతకు గవర్నమెంట్, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. మినిస్టర్లు సరే అంటారు, చీఫ్ మినిస్టర్ సరే అంటాడు, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. గవర్నమెంట్ అంటే ఎవరు ఇంకా? ఆ రకమైనటువంటి ప్రభుత్వం నడుస్తుంది మన దేశంలో. కనుక మిత్రులారా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేద్ కుమార్ గారికి తగిన ధన్యవాదాలు చెప్తూ, ఇంకా ఏమైనా మధ్యలో కలిసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మాట్లాడతాను, కానీ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు 2014 ఎలక్షన్స్ కంటే ముందు తెలంగాణ వచ్చిందా? వచ్చింది. రాకపోతే బ్రిగేడ్ గా ఏర్పడి కాంగ్రెస్ పార్టీని మొత్తం దేశంలో, ఆంధ్రప్రదేశ్ ఒక దగ్గర కాదు, ఆంధ్రప్రదేశ్ దేశంలో తుప్పు తుప్పు ఓడించడానికి ప్లాన్ వేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత ముగిస్తున్నాను. జై తెలంగాణ. ప్రొఫెసర్ గారు రెండు ప్రధానమైన అంశాలు మన ముందు వచ్చారు. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వైఖరిని మన చారిత్రకంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రక్రియ అంతా కూడా కేవలం కట్టుదురుపు చర్య అనే ఒక అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. కాబట్టి లాజికల్గా ఒక స్టెప్ ముందుకు వేసి వారు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ తెలంగాణ పట్ల అవలంబిస్తున్న వైఖరికి కాంగ్రెస్ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు 2014 ఎలక్షన్లో మనమంతా తెలంగాణ దగ్గర పడిన పౌరులం అందరం కూడా ఒక బలమైన పౌర సమాజంగా ఏర్పడి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పోటీలో ఉందో అక్కడ కాంగ్రెస్ తెలంగాణకు చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఉన్న అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ డిఫీట్కి
మనం అందరం కూడా కృషి చేయాలని వారు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. నెక్స్ట్ వక్త మాట్లాడే ముందు ఒక చిన్న ప్రకటన. 7 గంటలకి ఇఫ్తార్, అంటే మన ముస్లిం సోదరులు రంజాన్ రోజా విడవలసి ఉంది కాబట్టి నెక్స్ట్ వక్త వారు 7 గంటలకి కరెక్ట్గా తమ గమ్యాన్ని ఆపితే ఒక 15 నిమిషాలు బ్రేక్ తీసుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్లో పాల్గొని మళ్ళీ మనం చర్చను కొనసాగుతాం. ముందుగా ఏర్పరచుకున్న కార్యక్రమాలు ఉండడం వల్ల భాష యాదగిరి గారు మాట్లాడుతున్నాను అన్నారు. ఇప్పుడు వారిని నేను మాట్లాడడం కోరుతున్నాను. సభాధ్యక్షులు రేప్ కుమార్ గారు, లింగాల పాండరెడ్డి గారు, ప్రొఫెసర్ శ్రీధర్ స్వామి గారు, జాయర్ బాయ్, నేను ఇంక 15 నిమిషాలు చూపిస్తా. మళ్ళా పూజలు గారు కోరితే మళ్ళీ నేను వేరే ప్రొఫెసర్ శ్రీధర్ స్వామి గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కొద్ది మోసం పుట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుట్టింది. 100 కోట్ల జనాభాను 60 ఏళ్ళ నుంచి మోసం చేస్తున్న పార్టీ. కానీ తెలంగాణను మోసం చేసినంతగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని మోసం చేయదు. ఈ 4 కోట్ల ప్రజల్ని మోసం చేసుకుంటారు. ఎందుకంటే తెలంగాణకి ఇచ్చిన పెద్ద మనుషులు ఒకరు ఒక్క అంశం ఉంటుంది. సూత్రాలు, ముల్కి రూల్స్, నిబంధనలు, ఫార్ములాలు, జీవోలు ఒక్క డబ్బులు కాదు, అన్నింటి తొంగలు దొరికింది, గంగలు కనిపిస్తుంది. చివరికి 2004లో కొత్త అధ్యాయం మొదలైంది తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో. ఆ రోజు అంటే నాకు జయశంకర్ గారు తెలిసింది, పీసీసీ ప్రెసిడెంట్ బి శ్రీనివాస్ అతను పెట్టేటప్పుడు చెప్పింది, జయశంకర్ గారు అట్లా రాస్తారనుకోను. నాకు మీ అందరూ తెలుసు, నాకు మా దగ్గర శ్రీధర్ స్వామి గారు కూడా దగ్గరది, మీరు కూడా విట్నెస్ అనుకుంటారు దానికి. చక్కగా రాసినారు ఆయన, అది తప్పు చెప్పలేదు. ఎక్కడ సెకండ్ బెస్ట్ ఆర్స్ అని తెలంగాణకు సంబంధించి అందులో లేదు. ఒకవేళ బి శ్రీనివాస్ చెప్తే అప్పుడు రాబోయే ఆనంద్ భాస్కర్ మళ్ళా అటు తిరిగాడు సెక్రటరీ ఉండేవాడు. అందులో చెప్పింది ఏమంటే తెలంగాణను సపరేట్గా ఉంచాలని అసెంబ్లీ కమిషన్ చెప్పింది, తెలంగాణ విదర్భ. కాబట్టి అది ఎస్ఆర్సీకి సంబంధించి కనుక అయితే ఎస్ఆర్సి సిఫారసు అమలు చేసేటట్టుంటే ఆటోమేటిక్గా తెలంగాణ అప్పుడే విడిపోవాల్సింది. అప్పుడు విడిపోలేదు. ఎస్ఆర్సి ప్రకారం అయితే ఇప్పుడే విడిపా, అప్పుడు విడిపాలి, ఇప్పుడు విడిపాలి. తెలంగాణ కోసం ఇంకో ఎస్ఆర్సీ అవసరం. ఎందుకంటే ఒకటే ఇప్పటికే వస్తుంది, ఒకటే ఎస్ఆర్సి ఉంది, అసెంబ్లీ కమిషన్. దాంట్లో స్పష్టంగా తెలంగాణ విదర్భను సపరేట్ పొలిటికల్ ఎంటిటీస్గా ఉంచామని కాబట్టి దానికి వర్తి సెకండ్ ఎస్ఆర్సీ. అయితే అందులో ఉన్న పాయింట్ ఏంటంటే దాంట్లో బాగా ఇంగ్లీష్ గుర్తులేదు కానీ ఫ్రేజియాలజీ గుర్తులేదు. దాని సారాంశం ఏంటంటే తెలంగాణ ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా చిన్న రాష్ట్రాలు చేయమని డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ రాష్ట్రాల కోసం ఇంకో ఎస్ఆర్సీ, ఇంకో ఎస్ఆర్సీ ఎడదర్ ఎస్ఆర్సీ, సెకండ్ ఎస్ఆర్సీ అని మాట్లాడు. ఎడదర్ ఎస్ఆర్సీ టు అడ్రస్ ఇష్యూస్ రేజ్ బై క్రియేషన్ ఆఫ్ తెలంగాణ. అది అక్కడ సింగ్ చదువుకోవడం లేదు. బి శ్రీనివాస్ చదువుకొని ఉంటాడు అని చెప్పాలి, ఎవరు చెప్పలేదు, మనం కూడా చెప్తాం. మళ్ళీ ఒకసారి 2004 ఎన్నికల మేనిఫెస్టో నా దగ్గర ఉండాలి, తీసుకొచ్చి ఇస్తాను. అది ఫ్రేజ్ చేసింది ఆ ఫ్రేజియాలది జయశంకర్ గారిది. ఆయన ఎక్కడ ఇట్లాంటి మాట రాయడం అది స్పష్టంగా ఉంది. ఒకటి. రెండవది తీర్మానం అని చెప్తున్నారు. తీర్మానం ఎందుకంటే తీర్మానం పదల్లీ కమిషన్ చక్కటి పదల్లీ పాప రాజనీతిజ్ఞుడు, రాజ్యాంగ వేత్త, ఆయన తెలిసినట్టు ఆ చాలా గొప్పవాడు ఆయన. ఇప్పుడున్న జడ్జీలు కనుక చూస్తే ఆయన మన గలీవర్ యాత్రలో చూస్తాం, లిలీపుట్యన్స్ ఉంటారు, లిలీపుట్లు వాళ్ళు వాళ్ళని గలీవర్ జేబులు వేసుకుంటారు. గలీవర్ జేబులు వేసుకునే వాళ్ళు మహాకాయలు ఉంటారు, టవరింగ్ పర్సనాలిటీస్. వాళ్ళు డ్రాప్డింగ్ నాక్స్ అంటారు. అప్పుడున్న జడ్జీలు పదల్లి ఆయన డ్రాప్డింగ్ నాక్ అయితే ఇప్పుడున్న జడ్జెస్, న్యాయవేత్తలు, లాయర్లు, లిలీపుట్యన్స్ గలీవర్లు కూడా కాదు. అంత గొప్ప ఆయన అద్భుతంగా రాసినాడు. ఆయన చెప్పింది స్త్రీ మన పేరా ఫెడరల్లీ కమిషన్ రిపోర్ట్ చూద్దాం. పేరా 386 స్పష్టంగా ఉంది, తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం కనుక్కోండి, తెలంగాణ ప్రజల అభిప్రాయం, తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం కనుక్కోండి. కనుక్కోలేదు. కనుక్కోకుండా తెలంగాణ ఆంధ్రను విలీనం చేసేస్తారు. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చింది, ఫెడరల్లీ కమిషన్ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి వచ్చింది, ఇంటి సెలవులు వచ్చింది. అప్పటికి అందువల్ల ఆయన ఏం రాసినాయంటే 1961 తర్వాత ఏర్పడే శాసనసభలో మెజారిటీ రెసిడ్యూరీ హైదరాబాద్ స్టేట్ అన్నాడు. అంటే తెలంగాణ 10 జిల్లాలు, ఇప్పుడున్న 10 జిల్లాలు అంటే 3 విదర్భ, 3 మహారాష్ట్ర జిల్లాలు, ఉత్తర కర్ణాటక జిల్లాలు మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళిపోయినాయి, 5
మరాఠవాడ జిల్లాలో మహారాష్ట్ర వెళ్ళిపోయినాయి, ఇంకా మిగిలింది రెసిడ్యూరీ హైదరాబాద్ స్టేట్, అంటే ఇప్పుడున్న 10 తెలంగాణ జిల్లాలు. ఈ రెసిడ్యూరీ హైదరాబాద్ స్టేట్ లో మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక విలీనం కొనసాగించాలంటే కొనసాగించాలి, మళ్ళీ విడదీయాలంటే మళ్ళీ విడదీయాలి, తెలంగాణ తెలంగాణ కింద ఉండాలి, ఆంధ్ర ఆంధ్ర కింద ఉండాలి. అంత స్పష్టంగా ఉంది. నరసింహారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, నరసింహారెడ్డి గారు చదువుకుంటారు నాకు బాగా తెలుసు, వినోద్ గారు పాండగారెడ్డి గారు ఎక్స్పర్ట్ దీంట్లో. ఇంత స్పష్టంగా ఉంది ఆయన మహామేధావి, చాలా దూరం దూరదర్శన వాడు ఆయన, చాలా దూరం దూరంగా విజనరీ కాబట్టి ప్రజల్ని చక్కగా రాస్తాడు. ఇది ఏమి తెలవకుండా తీర్మానం, తీర్మానం ఎందుకండి, తీర్మానం ఎట్లా తీర్మానం పెట్టండి, రెసిడ్యూరీ హైదరాబాద్ స్టేట్ లో అంటే ఈ 10 జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల వాళ్ళు తెలంగాణకు అనుకూలం అంటే తెలంగాణ, కానీ మొత్తం 300 మంది నిర్ణయించుకుంటారు, 294 మంది ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకుంటారు, అంటే ఇంత క్లారిటీ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ చెప్పలేదు. అయితే నేను చిన్న దీన్ని ఇంకా ముందు కొనసాగించే ముందు ఒక 5-10 నిమిషాలు ముగించే ముందు ఇంకా 8 నిమిషాలు ఉన్నట్టుంది, నేను మళ్ళీ మొదలు పెట్టడానికి వీలుగా నేను కాంట్రవర్షియల్ విషయం చెప్పి మొదలు పెడతాను, ఎందుకంటే మళ్ళీ మాట్లాడలేదు. నేను శ్రీధర్ స్వామి గారితో అన్ని విషయాలు పూర్తిగా ఏకీభవిస్తూనే మనం కూడా ట్యాక్టికల్ గా ఒక లైన్ తీసుకుందామని చెప్తున్నాను. ఇప్పుడున్న చూరస్థాలు ఉన్నాము, ఒక ట్యాక్టికల్ లైన్, నాకున్న కోరిక చెప్తున్నాం ఏంటంటే, మనం ఎప్పుడైనా యుద్ధానికి పోయే ముందు నేను పాలిస్తున్నారు పిల్లగాడు చదువు చెప్పకుండా, క్యారెట్ అండ్ స్టిక్ పాస్, మంచి తగ్గితే క్యారెట్ తింటాం, మంచి తగ్గితే పెద్ద తింటాం. దాన్ని దాన్ని ఏమంటారంటే దాన్ని మా ఒక ఆమె నమ్మడానికి చక్కగా చెప్పింది, ఎమ్మెల్యే ఒక టికెట్ ఇవ్వడానికి వస్తే అన్న అయ్యా నువ్వు మంచి పని చేస్తే, మంచి పని చేస్తే మళ్ళీ కూలంట, చెడ్డ పని చేసినట్టు చెప్పులు దట, మంచి ఎంత పెద్ద కదా మల్లెపూల, మంచి పని చేస్తే మల్లెపూల అంటారు ఆయన, చెడు పని చేసిన చెప్పులు అంటారు. ఇప్పుడు మనం అదే పెట్టుకుందాం, బెత్తం తీసుకుందాం, క్యారెట్ తీసుకుందాం, కాంగ్రెస్ పట్ల అదే. మన వైఖరి కూడా హీల్ మాంజా కీచ్ మాంజా, హైదరాబాద్ లో హీల్ కాల్సినప్పుడు హీలు, కీచ్ కాల్సినప్పుడు కీచ్ మాంజా, అయితే సాధులకి వెళ్ళి కోసేస్తాం, హీల్ మాంజా అయితే కన్నడకి వెళ్ళి కోసేస్తాం, ఎక్కడ కొద్దామనే చూద్దాం మనము, అది మనం అనుసరిద్దాం. నేను చిన్న విభేదం కావాలని చర్చ కోసం, చర్చ కోసము ఐ వాంట్ టు బికమ్ డెవిల్స్ అడ్వకేట్, డెవిల్స్ అడ్వకేట్, కాంగ్రెస్ అడ్వకేట్ మాట్లాడదాం అనుకుంటాను. ఎప్పుడా కాంగ్రెస్ తింటే ఎప్పుడు పెంచుకోలేదు, కానీ నేను ఆ అటువైపు నుంచి వస్తాను. నేను ఐ వాంట్ టు ఎంపతైజ్ విత్ కాంగ్రెస్, ఐ వాంట్ స్టెప్ ఇన్ టు దేశ్. నేను కెప్టెన్ పాండరంగారెడ్డి గారు, పడకమల్లి వివేక్ గారు 3-4 రోజులు రోజు కలిసి ఉంటున్నాం, కూర బందలు కొట్టుకుంటాం, ఓ తరగాలి కొట్టుకుంటాం, ఏమైందండి అంటే నాకు వస్తున్న సంకేతం అబద్ధానే కావచ్చు, ఎందుకంటే ఆర్థికేత దిగానే కేవలం కానే కేవలం ఏం చెప్తుందో చేయదు, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో చేయదు, ఏం చేస్తుందో చెప్పదు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు తెలంగాణ ఇవ్వాలి, రాజకీయ విజ్ఞత పొలిటికలీ కరెక్ట్, పొలిటికలీ కరెక్ట్, ఏ రాజకీయ పార్టీ అయినా పీసీ అంటాం పొలిటికలీ కరెక్ట్, అది పొలిటికలీ కరెక్ట్, తెలుగులో దాన్ని రాజకీయ విజ్ఞత అంటాం. పీసీ ఏమైంటుంది, తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇవ్వకపోతే ఆంధ్రలో బతుకదు, ఎట్లా బతుకదు, ఆంధ్రలో అయిపోయింది అప్పుడు అందరు అడుగుతున్నారు శైలజన తెలంగాణ ఏర్పాటు కావద్దు నువ్వు గెలుస్తావా అనుమానమే, రఘువీర రెడ్డి తెలంగాణ ఏదు నువ్వు గెలుస్తావా అనుమానమే, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ అవుతుంది నువ్వు గెలుస్తావా అనుమానమే, బొత్స తెలంగాణ ఏదు నువ్వు గెలుస్తావా, వాళ్ళు అడుగుతున్న ప్రశ్న నేను చెప్తున్నది, ఢిల్లీలో జర్నలిస్టులు రాజకీయ నాయకులు చెప్తున్నది, నువ్వు గెలుస్తావా, ఎంతమంది గెలుస్తారు, గెలిపిస్తావా, 0. తెలంగాణ ఇస్తే అటు మేము ఓడిపోతామని ఉంటే అది వేరే ఉండేది, తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా ఓడిపోతాం, వాళ్ళు గుడ్డికాని గుడ్డికాని మూసినా ఒకటే తెలిసినా వాళ్ళు నాన్ ఎంటిటీస్, వాళ్ళకి లెక్కలేదు వాళ్ళకి. కాబట్టి తెలంగాణ ఇస్తే తెలంగాణ ఏమవుతుంది, తెలంగాణ ప్రజలు చాలా విశాల హృదయులు, మంచి వాళ్ళు, క్షమించేస్తారు, ఏ పోయి ఇప్పటిదాకా లేకపోతే చేసిన ఇప్పుడైతే బుద్ధి వచ్చింది కదా క్షమిద్దాం అనుకొని మనసు పెద్ద చేసుకొని క్షమించి ఓటు చేయొచ్చు ఒకటి, కాకపోతే టీఆర్ఎస్ కూడా క్షమించవచ్చు, అది అంతమంది మేనేజ్ చేసుకున్నా టీఆర్ఎస్ క్షమించవచ్చు, ఈ అంత ఎందుకు ఏదో చేద్దాం లేదు మనం అంటే మనం మెర్జ్ అన్నాం కదా కాబట్టి టీఆర్ఎస్ మెర్జ్ కావచ్చు, మెర్జ్ అయితే కాంగ్రెస్ లాభం కాదు లాభం సాగు జరగవచ్చు. కాబట్టి తెలంగాణ ఇస్తే రాజకీయ విజ్ఞత అని అనుకుంటున్నదేమో అనుకుందాం, మనం మా నిమిషానికి అనుకుందాం, దొంగకు వకాలత, దొంగకు సద్దులు మోసిన పట్టము, దొంగకు సద్దులు మొదలు కానీ మా దొంగ కూడా వకీలు కావాలి కదా, శిక్ష వేసే ముందు నాటకం నడపాలి, ఆ నాటక పాత్ర నేను వేద్దాం అనుకుంటాను, ఆపేద్దాము. ఇప్పుడు మంచి రోజు, ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసంలో మనం ఉంటాము, నాకు తెలియదు ఇఫ్తార్ ఉంటుందని, ఇక్కడ చాలా సంతోషమైన విషయం, హైదరాబాద్ అంటేనే ఇఫ్తారు సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, అందుకని ఇఫ్తార్ తర్వాత మీరు అందరూ కావాలంటే నేను మనం మాట్లాడతాను, కావాలనే కాంట్రవర్షియల్ విషయం పోయింది లేకపోతే.
మళ్ళీ వచ్చి మాట్లాడతాను చర్చను కొనసాగించు. రెండోది అందులో ఒక భాగం సూక్తిలో ఒక భాగం
రెండింటిని చివరి దైవవాణి అనేటువంటి దివ్యపురాణ నుంచి చదివాను. ఇది రెండవ అధ్యాయంలో ఉంది, పురాణంలోని రెండవ 114 అధ్యాయాలు ఉన్నాయి, అందులో రెండవ అధ్యాయంలో ఉంది. రెండవ అధ్యాయంలో 183వ సూక్తి, 185వ సూక్తి. మొదటి సూక్తిలో ఏం చెప్పబడిందంటే, అరబీలో చదివాను నేను, దానికి తెలుగు అనువాదము. ఓ విశ్వసించిన ప్రజల్లారా, మీపైన ఉపవాసాలు విధిగా విధింపబడ్డాయి. ఏ విధంగానైతే మీకంటే పూర్వం వచ్చినటువంటి ప్రవక్తలను ఆచరించే వారిపైన విధింపబడ్డాయో, వీటి ద్వారా ఈ ఉపవాసాల దీక్షల ద్వారా మీలో దైవభీతి కలుగుతుంది. దాన్నే గాడ్ ఫియరింగ్ అంటాం మనము, తహ్వా అంటాము, పరహేజ్గారి అంటాము మొదలో. ఇది మొదటి సూక్తి. రెండవ సూక్తి భాగంలో షహర్ రంజాన్ లజీ ఉందిలా ఫీల్ ఖురాన్, రంజాన్ మాసంలోనే దివ్య ఖురాన్ను అవతరింపజేయబడింది. ఈరోజు ఉన్నటువంటి ఖురాన్ ప్రతి ఏదైతే ఉందో ప్రపంచంలో, అది ఇదే మాసంలో చివరి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన 1434 సంవత్సరాల కాలంలో అవతరింపజేయబడింది. ఆ విషయం ఇందులో చెప్పబడింది. షహరు రంజాన్ లజీ ఉంజిల ఫీహి ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతి మిన అల్హుదా వల్ ఫుర్ఖాన్. ఇదే మాసంలో ఈ దైవవాణిని అవతరింపజేయబడింది. ఇది యావత్ మానవాళికి, మానవులందరికీ మార్గదర్శి. ఇది సత్యానికి అసత్యానికి, ధర్మానికి అధర్మానికి గీటురాయి, దానికి అర్థం అన్నమాట. కాబట్టి ఈ మాసాన్ని పుచ్చుకున్న ప్రతి విశ్వాసి తూచా తప్పకుండా ఉపవాసాలు పాటిస్తారు. ఇంకో గురువు గారు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు వచ్చారు, వారికి స్వాగతం ఫ్రెండ్స్. అయితే ఆర్కే థోమస్ సాహెబ్ సే బి గుజారిష్ హై కి వో బి ఆయే మంచ్ పర్ ఆయే వేదిక పర్ ఆయే. దీని గురించి మంచి ఉదాహరణగా ఈరోజు ఉపవాస విరమణ విందులో మనం అంతా పాల్గొన్నాము. దీనికి నేను ఆర్గనైజర్స్ ముఖ్యంగా వేద కుమార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ. ఇప్పుడు చర్చ కొనసాగిస్తూ మరొకసారి భాషమేధ గారిని తమ ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేయాలని ఈరోజు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు యుద్ధం చేస్తారనుకుంటారు, అసలు సన్యాసం చేస్తారు. నిజమే, అందరు దృష్టిలో కూడా చెప్తున్నారు కాంగ్రెస్ గట్టి గట్టి మాటలతో తిట్టాలంటున్నారు, అయిపోయాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీలో నేను ఎప్పుడు చెప్తుంటాను, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉంటారంటే స్పైన్లెస్ ఫండర్స్ ఉంటారు, బ్రెయిన్లెస్ ఫండర్స్ ఉంటారు, హార్ట్లెస్ ఫండర్స్ ఉంటారు, వాయిస్లెస్ ఫండర్స్ ఉంటారు. ఎవరో తెలియదు అని చెప్తారు, ఇట్లా ఉంటారని చెప్తుంటారు. కానీ ఈరోజు కావాలని చెప్పి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడదాం అనుకున్నాను, తర్వాత ఎవరైనా దాన్ని స్పందించవచ్చు. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, నేను వివేక్ గారు, పాండరంగారెడ్డి గారు మూడు రోజుల నుంచి నిమిషం నిమిషం దీనికి ఫోన్ చేస్తున్నాం, రకరకాల వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, జర్నలిస్టులకు చేస్తున్నాము, పాలిటీషియన్స్ చేస్తున్నాము, పాండరంగారెడ్డి గారు ఆలోచిస్తున్నారు, జర్నలిస్టులకు చేస్తున్నా, వాళ్ళు వీళ్ళు చెప్పింది మ్యాచ్ అవుతుందేమని. ఒకటి ఇంకోటి కూడా ఏమైందంటే, నాకు కాంగ్రెస్ తోటే తెలంగాణ వస్తే బాగుంటుంది అనుకోండి కోరిక నాకు. రేపు ఎన్డీఏ ఎప్పుడు వస్తుందో, ఏమొస్తుందో వస్తుందో, వచ్చిన తర్వాత మళ్ళీ ఆద్వానీ వచ్చేసి మీ హైదరాబాద్లో ఏమో తెలంగాణ హైదరాబాద్ ఉంది కదా అని మాట్లాడలేమో, అప్పుడు ఏం కంపల్షన్ ఉపయో, తొందరగా వస్తే బాగుంటుంది అది, కాంగ్రెస్ ద్వారా వస్తేనే బాగుంటుంది, కిటికీలు ఉన్నాయి అది కోరిక. దానితోడు కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ లేకపోయినా తెలివైతే ఉన్నది, ఉండే లేకపోవచ్చు, మోసం చేసే ఎందుకు ఏదో తెలివి ఉన్నది, అయితే మోసపోకుండా తప్పించుకునే తెలివి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెండు రకాల బ్రేకులు ఉంటారు, రెండు రకాల చార్స్ ఆఫీసులు ఉంటారు, బేకూఫ్ చార్స్ ఆఫీస్ ఉంటారు, బద్మాష్ చార్స్ ఆఫీస్ ఉంటారు. కాంగ్రెస్ లో బేకూఫ్ చార్స్ ఆఫీసులు తక్కువ ఉంటాయి, వేరే పార్టీలు ఎక్కువ ఉంటుంది. అందుకని నేను మోసపోకుండా తెలివి ఉన్నది కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే, పొలిటికల్లీ కరెక్ట్ ప్రొఫెసర్ హరిగోపాల్ గారు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కాబట్టి వారి గారు ముందు ఎక్కువ చెప్పారు,
పీసీ అంటాం రాజకీయ విద్యత, తెలుగు కరెక్ట్ రాస్తారు పీసీ అంటారు, పీసీ మన జర్నలిజం లో కూడా చెప్తాం పీసీ అని, పొలిటికల్ సైన్స్ లో కూడా పీసీ అంటారు. పీసీ ఏమంటే వాళ్ళు తెలంగాణ ఇయ్యాలి, వాళ్ళకి వేరే మార్గం లేదు. ఎందుకంటే అటు జగన్ ఒక్కరు గెలవరు, జగన్ పోతే చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అయితే గెలవదు. వాళ్ళు అడుగుతున్నారు నువ్వు గెలుస్తావా, చైలజారా నువ్వు గెలుస్తావా, రఘువీర అంటే నువ్వు గెలుస్తావా, బొత్సా ఎవరు ఇస్తా అని చెప్పలేదు. తెలంగాణ మాత్రం ఇస్తే మేము గెలుస్తాం, తెలంగాణ ఇస్తే గెలుస్తాం, టీఆర్ఎస్ ఉండగలుపు టీకా గెలుస్తాం, వ్యతిరేకత అయితే ఉండదు. టీఆర్ఎస్ మరి ఎట్లా అంటే టీఆర్ఎస్ నిర్మాణం లేదు, కాంగ్రెస్ నిర్మాణం ఉంది, మండల గ్రామం నుంచి తెలంగాణ దాకా మండల నిర్మాణం ఉంది, టీఆర్ఎస్ కూడా విలీనం అంటుంది, కాబట్టి మేము గెలుస్తాం, 15 గెలుస్తాం. నాకేమనిపిస్తుంది అంటే ఇంతమంది చెప్పిన కదా బద్మాషాయి, వాళ్ళ తెలివి ఎక్కడ దాకా పోయింది అంటే కాంగ్రెస్ పార్టీ నాకు 2009 ఎన్నికల్లో నా ఎట్లా గెలిచిందో నాకు తెలుసు, నరగోపాల్ గారు కూడా నాతో ఎట్లు గెలుస్తారు అనుకుంటున్నా. వాళ్ళు ఏం చేసినారంటే డీలిమిటేషన్ కమిషన్ పెట్టారు, జస్టిస్ కుల్దీప్ సింగ్ గారు పెట్టి మొత్తం వెలిమండ్రి అధికార పార్టీకి అనుగుణంగా సరిహద్దులో విభజన చేసినారు. వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా ఫస్ట్ జరిమాండ్రి చేసినారు డీలిమిటేషన్ కమిషన్, తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పెట్టినారు, మూడవది పొలిటికల్ మ్యానిపులేషన్ జయలలిత మీద తీసుకొచ్చి విజయకాంత్ పెట్టారు, బాల్ డాక్టర్ మీద రాజ్ డాక్టర్ పెట్టారు, చంద్రబాబు నాయుడు మీద చిరంజీవి పెట్టారు, ఇట్లా దేశం అంతా ఒకరి మీద ఒకరు పెట్టి ఒకరు చుట్టూ చుట్టూ ముడేసి వాళ్ళు పాపం గడుపుకొని పోయినారు. ఇప్పుడు కూడా అటువంటి చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, టీఆర్ఎస్ కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. టీఆర్ఎస్ మేము అభ్యర్థులు తెలంగాణ స్టేట్ ఉంటే మనమే చెప్తాం పోయి చేయడమని అని చెప్తాం. కొంతమంది ఇప్పటికే చేరిపోయినారు కాంగ్రెస్ నుంచి, మరి అది ఎందుకు చేరినారో తెలియదు మాకు, వాళ్ళు లోపల అటు నుంచి నడుపుతున్నారు ఏమో తెలియదు. కాంగ్రెస్ ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి పైన లాగితే వీళ్ళు కింద నుంచి పెడుతుండొచ్చు, ఎందుకంటే సోనియా గాంధీని కలిసిన మర్నాడు పోయి చేరిన. రెండవది జగన్ గెలిచినాక జగన్ చెప్తారు, గట్టిగా చెప్పు తెలంగాణ కావద్దు అని గట్టిగా చెప్పు, సమైక్యవాదం అని చెప్పు, అట్లా ఆంధ్రలో ఓటు తెచ్చుకో, ఇప్పటికే నీకు సానుభూతుంది, తెచ్చుకున్నాక నువ్వు గెలుస్తావు, పోస్ట్ పోలరైజ్ నీకు 15 గెలుస్తావు, టీఆర్ఎస్ మే కలిసి ఇక్కడ 15 గెలుస్తాం, అటు ఇటు గెలిస్తే 35 అయితే మళ్ళీ మనం అధికారం. ఇటువంటి దొంగతెలివి చాలా ఉండదు కాంగ్రెస్ పార్టీ, అట్లా ఈ దొంగతెలివి బలవంతం కావాలంటే కూడా తెలంగాణ ఇస్తే, కాబట్టి ఎందుకో తెలంగాణ ఇస్తారు అని నాకు అనిపిస్తుంది. అది కాంగ్రెస్ నా కోరిక కూడా కావచ్చు, సార్ విజయం కావచ్చు, కృష్ణ సిద్ధి కావచ్చు, కాంగ్రెస్ ఇస్తే మంచిగా ఉంటుంది, ఎప్పటిదాకా ఎప్పుడు ఆగాలి మరి 2014 దాకా ఏమాగాలి, ఆ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో, పొద్దున ఒకటి గడిమ ఏమంటుందని గడిమ తులా గడిమ మాసా ఏమంటారు, ఏం చేస్తారు, అడ్వాణి ఏమంటారు, మురళీ మనోహర్ జోషి ఏమంటాడు, మోదీ ఏమంటాడు, ఎవరేమంటారు మాకు తెలియదు కదా. ఇదైతే ఒకటే ఒక మాటనే మనకైతే ఎవరు అధిష్టానం తెలియదని ప్రొఫెసర్ శ్రీకర్ స్వామి గారు అంటారు, నాకైతే తెలుసు ఆ అధిష్టానం హై కమాండ్ నేను చెప్తా మీరు ఆమె ఆమె ఒకటే కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చా, కాబట్టి ఇప్పుడే సులభంగా ఉంటుందేమో అట్లా అనిపిస్తుంది. నిజంగా కాకపోవచ్చు, నా కోరిక రాక్షస ఆలోచన కావచ్చు. ఇది ఎందుకు చెప్తుందంటే నాకు రోజు రోజుకు రకరకాల ఎన్నికలు వినిపిస్తున్నాయి, దాన్ని బట్టి అన్ని ఆలోచించుకుంటే ఢిల్లీకి నేను ఇక్కడ ఏమి ఆలోచన చేస్తారు, నేను మళ్ళీ ఢిల్లీకి ఫోన్ చేస్తాను, ఢిల్లీకి ఫోన్ చేసి అదో వాళ్ళంతా ఆంధ్రోళ్ళంతా నవ్వుతున్నారు నాకు ఫోన్ చేస్తారు, వివేకానందని ఫోన్ చేశారు అన్నా తెలంగాణ రావాలి, కూతురు గంటలు గౌరవడానికి ఫోన్ చేసి తిరుగుతున్నారు. ఏమైందంటే ఇక చూడన్నా కేవీపీ రామచంద్రరావు బొత్స నవ్వుకుంటున్నారు జానారెడ్డి ముఖం